ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 11వ తారీఖున జరిగినటువంటి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఏ పార్టీ విజయం సాధిస్తుందని అప్పుడే లగడపాటి రాజగోపాల్ గారు చెప్పినటువంటి సర్వేలో ఏంటంటే ఆయన మాటల్లో అప్పుడే తెలిసింది. అంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా మొగ్గు చెప్పే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. కాకపోతే ఏంటంటే ఓట్ల సమీకరణాలు కానీ ఓటర్ నాడి కానీ ఓట్లు వేసే రోజు వరకు కూడా సమీకరణాలు మారుతూ ఉంటాయి. పార్టీ వ్యూహాలు, పార్టీ ప్రచారం ఇవన్నీ క్రోడీకరించుకుంటే కానీ అంటే ఎండ్ వరకు అంటే చివరి రోజు వరకు కూడా తెలిసేటటువంటి అవకాశం లేదు. సో అప్పుడే ఆయన చెప్పాడు, అంటే తెలుగుదేశం పార్టీకే ఎక్కువ స్కోప్స్ ఉన్నాయని కూడా, అధికార పార్టీకి ఎక్కువ స్కోప్స్ ఉన్నాయని కూడా చెప్పుకొచ్చాడు. సరిగ్గా ఏప్రిల్ 11 నుంచి ఇవాళ మే 19 ఇవాళ కూడా ప్రెస్ మీట్లో ఆయన చెప్పింది ఏంటంటే లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ప్రజానికం సైకిల్ ఎక్కేందుకే మొగ్గు చూపారు అని ఇన్నర్గా టీడీపీ వైపే ఉన్నారన్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. లోతుగా విశ్లేషిస్తే కనుక జనసేన పార్టీ కూడా బలంగా ఉందని కూడా ఆయన మరో మాట కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ మొన్నటి వరకు ఏంటంటే చాలా సర్వేలు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని చెప్పుకొచ్చారు. అంటే ఇందులో వాస్తవం ఎంత ఉంది అని అంటే మొన్న తెలంగాణలో జరిగినటువంటి సర్వేలో లగడపాటి రాజగోపాల్ గారు ఇచ్చినటువంటి సర్వే ఏం జరిగిందో కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ వైపు ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. మరి ఇందులో కూడా వాస్తవం ఎంత ఉంటుంది అనేది కూడా మనం చూడాలి అని అంటే 2-3 రోజులు ఆగితే సరిపోతుంది. లేదు రేపు తిరుపతిలో జరగబోయే ప్రెస్ మీట్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, నేను తెలంగాణలో ఇచ్చిన సర్వే ఎందుకు తప్పు అయింది, దీని మీద కూడా నేను మాట్లాడుతానని కూడా ఆయన ఒక సస్పెన్స్ పెట్టి వదిలేశాడు. ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, అందరి ఫోకస్ ఒకటే, రేపు లగడపాటి రాజగోపాల్ గారు సర్వేలో తన రిపోర్ట్లో ఎగ్జిట్ పోల్లో ఏమి ఇస్తాడు, ఏం చెప్తాడు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తాడని. ఈలోపు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈ సర్వే ఎంతవరకు నిజమవుతుంది, ఒకవేళ వైఎస్ఆర్సీపీ కావచ్చు జనసేన పార్టీలోనే కావచ్చు ఎట్లాంటి కలవరం మొదలవుతుంది, కాకపోతే ముందు నుంచి కూడా జనసేన పార్టీ కాస్త అంటే టెన్షన్ దూరంగా ఉందని కూడా మనం మాట్లాడుకున్నాం, అలాగే కూడా వాళ్ళు ఉన్నారు. కానీ మోరోవర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళలో ఈ సర్వే చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక టెన్షన్ ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం కూడా ఉంది. దీని మీద ఈ సర్వే పైన వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఘాటుగానే స్పందించే అవకాశం కూడా లేకపోలేదు. కొద్ది సమయంలోనే వారు రిప్లై కూడా ఇచ్చే ఆస్కారం కూడా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.